పలసగా ఎలాగా బోన్లెస్ చికెన్. అబ్బాయి అక్కడ మూగుల్లో నూనె పెట్టించాను ఆల్రెడీ. పొయ్యి వెలిగించు. ఈ బోన్లెస్ చికెన్ ముక్కలో కొన్ని ఉప్పు వేయమ్మా. అబ్బాయి అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కారం, పసుపు, కోడిగుడ్డి, సోన మొత్తం ఆ ముక్కలకు బాగా కలుపు. ముక్కలన్నింటికి అంటుకోవాలమ్మా. ఇవి ఇది అక్కడ పెట్టేసి ఉప్పు తీసుకొచ్చేసి చీతికేడు. అబ్బాయి నేను ఈ ప్లేట్లో బ్రెడ్ పొడి పొడిగా చేసాం, ఇది ఇలా చేసాం పొడిగా చేసాం చేసేసాం. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఈ ముక్కలు ఉన్నాయి కదా ఒక్కొక్కటి ఇలా తీసి పక్కన ఇంకో ప్లేట్ తీసుకో. ఇటు అలాగే ఈ సైడ్ కూడా అది చాలు. ఆ ప్లేట్ తీసుకు. రెండు చేతులతో పెట్టుకుని బాగా నొక్కు. అద్ది అద్దాలి. అనిసిన తర్వాత ఆటోమేటిక్గా దానికి అంటుకుపోద్ది అంతే. మళ్ళీ రెండు చేతులు వద్దు. దానికి కూడా అద్దిగా అది అబ్బాయి ఒక్కొక్కటి అలా మెల్లగా దించు నూనెలు. ఒక 6 నిమిషాలు అలా ఉంచాను అబ్బాయి, తర్వాత తిప్పుతాం. కర్ర 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 అంటాయి. అబ్బాయి బాబాయ్ చూసావా ఎంత బాగా వేగాయో చికెన్ చాప్స్. ఆ పేరు తీసుకో, ఆ నీళ్ళలో పెట్టు. అది ఓకే అయిపోయింది. ముందుగా ఒక బేసిన్ లో బోన్లెస్ చికెన్ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కారం, పసుపు, కోడిగుడ్డు సొన వేసి చికెన్ ముక్కలకు మసాలా పట్టించి తర్వాత బ్రెడ్ పొడిలో అద్ది వేడెక్కిన నూనెలో వేసి రెండు వైపులా 6 నిమిషాలు వేయించి తీసుకుని పైన కొత్తిమీర చల్లుకుంటే చికెన్ చాప్స్ రెడీ.